నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా రంగుల సినిమా ముందుంది. ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టు ఈ ప్రభుత్వానికి బీజేపీ పెరుగుతున్నటువంటి ఆదరణను ప్రజల్లో జీర్ణించుకోలేక సహించలేక భౌతిక దాడులకు బీజేపీ నాయకుల మీద కార్యకర్తల మీద అధికార పార్టీ ఈరోజు పురామాయిస్తూ హత్యా రాజకీయాలు కూడా పూనుకున్నటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి దక్కింది. డోకూరు గ్రామంలో బీజేపీ కార్యకర్త ఎంపీటీసీగా గెలిస్తే మరి అక్కడ ప్రేమ్ కుమార్ అనే కార్యకర్తను హతమార్చడం జరిగింది. అదే రకంగా మహబూబ్నగర్లో ఎంపీటీసీ పోటీ చేసిన వరలక్ష్మి అనే మహిళ వారి మీద కూడా దాడి చేసి తల పగల కొట్టడం జరిగింది. ఇది రోజువారీగా ప్రక్రియ కొనసాగుతుంది. మాకున్నటువంటి ఒక శాసనసభ్యుడు రాజాసింగ్ మీద కూడా పోలీసులు కక్షగట్టి వేధింపులకు పాల్పడమే కాకుండా అక్రమ కేసులు బనాయించడమే కాకుండా భౌతిక దాడులు మరి ఈరోజు పరిపాటిగా మారిపోయింది. నిన్న కూడా వరంగల్లో 2 రోజుల క్రితం మరి 9 మాసాల పసిగుడ్డు మీద అత్యాచారం జరిగితే బీజేపీ కార్యకర్తలు నాయకులు శాంతియుతంగా దిష్టిబొమ్మ తగలబెట్టడానికి ప్రయత్నిస్తే పోలీసుల యొక్క దుందుడుకు చర్యల వల్ల ఈరోజు బోయిన శ్రీనివాస్ అనేటువంటి కార్యకర్త తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో ఇవాళ మరి క్లిష్ట పరిస్థితిలో వారు ఇవాళ కొనసాగుతున్నారు. వరంగల్ జిల్లా అధ్యక్షురాలు పద్మగౌడ ఇవాళ గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇది టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యం బీజేపీకి ఉందని చెప్పి అనేక మంది ఇవాళ బీజేపీలో చేరుతున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ప్రధానంగా ఇవాళ రోజు ముఖ్యమంత్రి గారు హైదరాబాదులో మరి సెక్రటేరియట్ భవనాన్ని కూల్చేసి అసెంబ్లీ భవనాన్ని కూల్చేసి 600 కోట్ల వ్యయంతో కొత్త భవనాలకు ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది, విభేదిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. నిరసన వ్యక్తం చేసినటువంటి కార్యకర్తలను ఇవాళ మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీని కూడా ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది హైదరాబాద్లో. ఒకవైపు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ముఖ్యమంత్రి గారు గత 5 సంవత్సరాల క్రితం 69,000 కోట్ల అప్పుతో ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు 5 సంవత్సరాల్లోనే 16 మంది సీఎంలు ఈ రాష్ట్రాన్ని పాలిస్తే 69,000 కోట్ల అప్పు చేస్తే మన ముఖ్యమంత్రి గనుడు అన్నిట్లో కంటే మిన్న కాబట్టి 5 సంవత్సరాల్లోనే 125,000 కోట్ల అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని 180,000 కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఇంత భారీ ఎత్తున అప్పులో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మరి రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి మీద తలసరి అప్పు 40,000 వరకు 31 జిల్లాల్లో 6,000 కోట్ల భారం ఇవాళ పడుతుంది ప్రతి జిల్లాకు. ఇటువంటి పరిస్థితిలో 600 కోట్ల వ్యయం చేసి ఇవాళ ఇంకా 40-50 సంవత్సరాలు భవనాలు చక్కగా కొనసాగడానికి అవకాశం ఉన్నటువంటి సెక్రటేరియట్ను కూల్చడం, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి సెక్రటేరియట్లో ఉద్యోగస్తులకు సరిపోయేటువంటి భవనాలను ఆ కట్టడాలను కూల్చడం అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే. 294 శాసనసభలు ఉన్నటువంటి ఆ శాసనసభను కాదని కొత్తగా ఎర్రమంజిల్లో 100 కోట్ల రూపాయలతో ఇవాళ శాసనసభను కట్టడం అంటే ఇది నిజంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ దీన్ని పూర్తిగా విభేదిస్తున్నది, వ్యతిరేకిస్తున్నాం.